वेरी गुड आफ्टरनून वेलकम टू गुड हेल्थ इवाल्टी गुड हेल्थ लो मनम तेलुसुकोबोये समस्या IUI मरी इन्फर्टिलिटीकी संबंधिंची ट्रीटमेंट ए विधंगा उंटुंदी IUI रावडानिकी रीजन्स एंटी इलांटिवन्नी तेलुसुकुंदाम दीनि गुरिंची मनकी विवरिंचडानिकी मनतो पाटु उन्नारु फैक्ट 9 डॉक्टर श्राव्य गारु मरी दानिकी संबंधिंचिन मोर डीटेल्स वारी माटलोने गुड आफ्टरनून डॉक्टर हेलो अंडी सो रानु रानु इन्फर्टिलिटीकी संबंधिंचिन प्रॉब्लम्स डे बाय डे पेरिगिपोतू उन्नायि सो रीजन्स एंटी సంతానలేమికి స్పెసిఫిక్ కారణాలు అంటే మనం ఆడవాళ్ళకి మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు చూస్తాము బట్ మోస్ట్ ఆఫ్ ఎన్ ఏంటంటే ఇంతకు ముందు పిల్లలు పుట్టట్లేదు అంటే చాలా మంది వెంటనే డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వల్ల టెస్టులు చేయటం వల్ల అసలు ఆ కారణాలు ఏంటి అనేది తెలుస్తుంది సో దీని వల్ల మనకి సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది రెండోది ఏంటంటే మనం ప్రస్తుతం మనకున్న లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలి యాక్చువల్లీ ఆల్మోస్ట్ చాలా మంది నైట్ షిఫ్ట్స్ లో వర్క్ చేయటం అంటే మన బాడీ ఒక పర్టికులర్ బయాలజికల్ క్లాక్ ఒక రిథమ్ లో ఉంటుంది ఆ రిథమ్ డిస్టర్బ్ అవ్వటం అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ అంటే చాలా వరకు మనం తీసుకునే జంక్ ఫుడ్ వీటి వల్ల అధిక బరువు ఒబేసిటీ వీటన్నిటి వల్ల కూడా ప్లస్ వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్ వాతావరణంలో ఉన్న పొల్యూటెంట్స్ కెమికల్స్ వీటికి ఎక్స్పోజర్ వల్ల కూడా సంతానలేమి కారణాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి సో అండ్ డాక్టర్ అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నది వాళ్ళు కరెక్ట్ గా చెక్ చేసుకోలేకపోతున్నారు అంటే పెళ్ళైన తర్వాత 1 ఇయర్ తర్వాత పిల్లలు కలగకపోతే ఇన్ఫర్టిలిటీగా భావించొచ్చా ఎలా నార్మల్ గా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టు మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే ఒక ఏం ప్రాబ్లం లేదు యంగ్ కపుల్ అంటే ఆడవాళ్ళ వయసు 35 లోపల ఉండి వాళ్ళకి ముందు సర్జరీస్ ముందు ఏం ప్రాబ్లమ్స్ లేకుండా నెల రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అండ్ భార్యాభర్త దగ్గరగా ఉండి ఒక సంవత్సరం పాటు రెగ్యులర్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ నిలవకపోతే వాళ్ళు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం బట్ ఇదొక్కటే కాదు నార్మల్గా ఇప్పుడు కొంతమంది వయసు ఎక్కువగా అంటే 35 ఇయర్స్ ప్లస్ ఉండి లేదా వాళ్ళకి ముందే పీరియడ్స్ నెల టైంకి రావు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి నెలసరి టైంకి రాదు అదే కాకుండా ముందు అండాశయాల మీద సమ్ సర్జరీస్ అంటే ఆపరేషన్ అయి ఉండొచ్చు అట్లే మగవాళ్ళకు కూడా బీజాలు టెస్టిస్ మీద సమ్ సర్జరీ అయ్యి ముందు ఇంజురీస్ ముందు ప్రయర్ హిస్టరీ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ 6 మంత్స్ ట్రై చేసి 6 నెలల్లో ప్రెగ్నెన్సీ నిలవకపోతే డెఫినెట్లీ డాక్టర్ని అప్రోచ్ అయితే మనం టెస్టులు చేయడం జరుగుతుందండి డాక్టర్ ఫీమేల్ ఫ్యాక్టర్లో థైరాయిడ్ కానివ్వండి లేకపోతే పీసీఓడి కానివ్వండి రకరకాల కారణాలని చెప్తూ ఉన్నారు సో పీసీఓడి ఉన్నవాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నార్మల్గా అంటే పీసీఓడి అనేది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కాలంలో మనం చూస్తే 10 మందిలో ప్రతి ఒక్కళ్ళకి అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 1 in 10 పీపుల్కి పీసీఓడి ఉన్నట్టు మనం డిటెక్ట్ చేస్తున్నామండి సో ఈ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి పీసీఓఎస్ అనేది ఒక లైఫ్ స్టైల్ బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న ఆడవాళ్ళకి కామన్గా చూస్తే మనం ఫస్ట్ థింగ్ నెలసరి టైంకి ఉండదండి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి సో నెలసరి టైంకి ఉండదు అండ్ బాడీలో మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ అవ్వటం వల్ల హెయిర్ గ్రోత్ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ రెండోవే కాకుండా మనం స్కాన్లో చూస్తే అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు అంటాం ఈ నీటి బుడగల నుంచి వచ్చిన టర్మే పాలిసిస్టిక్ ఓవరీస్ బట్ యాక్చువల్లీ నీటి బుడగలు అనేది ఒక రాంగ్ టర్మినాలజీ అంటే ఒక మిస్నామర్ అంటాం సో ఆ నీటి బుడగలు అనేది మనం చాలామంది వచ్చి అడుగుతుంటారు మేడం మీరు మందులు ఏమైనా ఇచ్చి నీటి బుడగలు కరిగిస్తారా లేదా ఆపరేషన్ చేసి నీటి బుడగలు తీసేస్తారా అని బట్ నీటి బుడగలు అనేది అవి యాక్చువల్లీ ఎగ్స్ అండి నార్మల్గా ఆడవాళ్ళకి మనం అండాశయాల్లో ఒక్కొక్క ఓవరీలో చూస్తే 8 నుంచి 10 ఎగ్స్ వరకు ఉంటాయి బట్ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎగ్ నెంబర్స్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఆల్మోస్ట్ 15 నుంచి 20 వరకు అంటే స్కాన్లో చూసినప్పుడు సో ఈ ఎగ్ నెంబర్స్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటే నెల ఎగ్ రిలీజ్ కాకుండా అలా ఎగ్ నెంబర్స్ అని పైలప్ అయిపోయి ఉన్నాయి అండ్ బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇది మెయిన్ ప్రాబ్లం వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవటానికి సో మనం పీసీఓడికి జాగ్రత్తలు పెళ్ళైన తర్వాత అంటే వాళ్ళు మెయిన్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి అధిక బరువు యూజువల్లీ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో చూస్తే 60 నుంచి 70% మంది అధిక బరువుతో కూడా బాధపడుతుంటారు సో వాళ్ళు ఫస్ట్ థింగ్ వెయిట్ లాస్కి ప్లాన్ చేసుకోవాలి ఈవెన్ 5% వెయిట్ లాస్ అయినా వాళ్ళకి పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో బరువు తగ్గాలి అండ్ దానికి అంటూ ఫస్ట్ డైట్ మోడిఫికేషన్ అండ్ రెండోది ఎక్సర్సైజ్. సో ఈ డైట్ మోడిఫికేషన్ కూడా మనం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అడ్వైస్ చేస్తుంటారు. చాలామంది ఇప్పుడు కీటో డైట్, లో కార్బోహైడ్రేట్ డైట్, రకరకాల డైట్లు ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ డైట్ అన్నట్టు అడ్వైజ్ ఏం చేయమండి పీసీఓఎస్కి. యూజువల్లీ మనం లోకల్ ఇప్పుడు మీరు వేరే స్టేట్కి, వేరే రాష్ట్రం, వేరే దేశంకి వెళ్తే వాళ్ళ లోకల్ ఫుడ్స్ని బట్టి డైట్ అడ్వైజ్ చేస్తారు. సో మనకి తగ్గట్టు మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఫోకస్ చేయాల్సింది కార్బోహైడ్రేట్, రిఫైన్డ్ ఫ్లోర్ అనేది తగ్గియాలి. సో రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తగ్గించి ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్ కంటెంట్ ఇంక్రీజ్ చేయగలిగితే మనకి బాడీలో వెయిట్ బ్యాలెన్స్ అనేది బెటర్ ఉంటుంది. అదే కాకుండా ఎక్సర్సైజ్ అనేది కూడా వాళ్ళు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో బరువు తగ్గితే డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోగలిగితే పీసీఓఎస్ సమస్య నుంచి కొద్దిగా వరకు బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి కోదాడ నుంచి. నమస్తే రవి గారు. హలో, నమస్తే అండి. ప్రాబ్లం ఏంటి డాక్టర్కి చెప్పండి రవి గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మ్యారేజ్ 7 years అయింది మేడం. 3 times IUI చేయించిన, ఫెయిల్ అయింది. ఓకే. రీసెంట్ గా IUI కూడా చేయించిన మేడం. ఓకే, అది కూడా ఫెయిల్ అయింది ఒక 1 month బ్యాక్. ఓకే, సో ఐవీఎఫ్లో ఫెయిల్ అయినప్పుడు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది అని ఏమైనా చెప్పారా సార్? అంటే మీకు విడుదలైన స్పర్మ్స్ కానీ, ఎగ్ క్వాలిటీ కానీ, లేదా మీ వైఫ్ గర్భసంచిలో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టు? ఇష్యూ ఏం లేదు మేడం, కానీ FSH అంటే మనం ఇది ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత FSH ఒక టెస్ట్ చేయించమన్నారు మేడం. చేయించే ఇది మన బ్లీడింగ్ అయిన తర్వాత 2nd day చేయించిన మేడం. తెలిస్తే అది 10.1 ఉంది. మేడం గారు ఏమో 8 లోపల ఉండాలన్నారు. మరి అది వాస్తవం కాదు మనకు తెలియదు. ఓకే, నార్మల్గా ఏంటంటే మనం చూసుకునేది ఐవీఎఫ్లో ఫెయిల్ అయితే నార్మల్గా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది 50% ఉంటుందండి. అంటే మనం ప్రతి 10 మందికి ఐవీఎఫ్ చేస్తే ఒక 5గురికి సక్సెస్ అవుద్ది, 5గురికి ఫెయిల్ అవుద్ది. సో ఫెయిల్ అయినప్పుడు మనం చూసేది ఏంటంటే ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, వీర్యకణాల క్వాలిటీ ఎలా ఉంది, తయారైన బేబీలో ఏమైనా ఇష్యూ ఉందా, అండ్ రెండవది గర్భసంచిలో లైనింగ్ అంటే లోపలి పొర ఎలా ఉంది అనేది చూస్తాం సార్. సో వీటిల్లో మనకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని చూసి నెక్స్ట్ సైకిల్లో మీకు అవి కరెక్ట్ చేయగలిగితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. సో ఒక్కసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిందని ఇంకా తను ప్రెగ్నెన్సీ రాదు అనేది ఉండద్దు. బట్ FSH హార్మోన్ కూడా 10 అనేది సైకిల్ అంటే నెలకి మారే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు తన వయసు ఎంత, తనకి ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉన్నాయా అనేది ఒకసారి మీరు డాక్టర్తో మాట్లాడి నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తారండి. రైట్ డాక్టర్, నార్మల్గా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎవరైనా సరే ఒక కపుల్ మీ దగ్గరకు వస్తే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసే ప్రొసీజర్ ఏంటి? అంటే డైరెక్ట్గా IVF సజెస్ట్ చేస్తారా, లేకపోతే ఏమైనా టెస్ట్లు ఉంటాయా వాళ్ళకి? నార్మల్గా సంతానాలేమి అంటే పిల్లలు పుట్టట్లేదు అని వచ్చారనుకోండి, ఫస్ట్ భార్యాభర్తతో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం అంటే వాళ్ళ హిస్టరీ నుంచి మనకి బేసిక్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళ మెన్స్ట్రల్ సైకిల్ నెలసరి ఎలా ఉంది, డేట్లు నెల కరెక్ట్గా వస్తున్నాయా, లేదా భార్యాభర్త కలిసేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉందా, వాటిని హిస్టరీ తీసుకొని దెన్ వాళ్ళకి మనం బేసిక్ ఫస్ట్ చేసే టెస్ట్ ఏంటంటే ఆడవాళ్ళకి ఒక స్కాన్ చేస్తామండి, ఒక బేసిక్ పెల్విక్ స్కాన్ చేస్తాం. అంటే గర్భసంచి, అండాశయాలు ఎలా ఉన్నాయి చూడటానికి. స్కాన్లో గర్భసంచి అంతా బాగానే ఉందా, అండాశయాల్లో ఎగ్ నంబర్స్ అవి బాగానే ఉన్నాయా, నెల ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అనేది చూస్తాం. అట్లే మగవాళ్ళకి వస్తే బేసిక్గా బేస్ లైన్ లెవెల్లో టెస్ట్ చేసేది ఏంటంటే వీర్యకణాల టెస్ట్, సెమెన్ అనాలిసిస్. సో ఈ ఫస్ట్ ఈ 2 చేస్తాం. అంటే ఆడవాళ్ళకి ఒక స్కాన్ అండ్ మగవాళ్ళకి వీర్యకణాల టెస్ట్. ఈ 2ని బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలని డిసైడ్ చేస్తాం. ఒకవేళ ఆడవాళ్ళకి ఏమైనా ఎగ్ రిలీజ్ అంటే ఓవ్యులేషన్లో ప్రాబ్లం, ఓవ్యులేషన్ డిజార్డర్స్ అంటారు. సో ఈ ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంది అనిపిస్తే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అవ్వను మందులు ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. సో ట్రీట్మెంట్ అనేది పేషెంట్ ఇండివిజువల్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే ఆ కపుల్కి ఏం ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చూసుకుంటే సింపుల్ మందుల నుంచి, లేదా ఉట్టి బరువు తగ్గటం అంటే ఇందాక డిస్కస్ చేసినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ నుంచి IVF వరకు ఉంటుంది. బట్ ఎవరికి ఏది అప్లై అవుద్దో అదే అడ్వైస్ చేయటం జరుగుద్దండి. సో ఇది బేసిక్ స్కాన్ అండ్ వీర్యకణాలు. బట్ ఇది కాకుండా కొంతమందికి ట్యూబ్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేస్తాం. సో ట్యూబ్స్ కూడా బాగానే ఉందా లేదా చూసి దాన్ని బట్టి స్టెప్ వైజ్ అప్రోచ్ ఉంటుందండి. సో ట్యూబల్ బ్లాక్స్ అంటారు కదా, ఇది ఎంతవరకు సంతానలేమికి కారణం కావచ్చు? మనకి నార్మల్ గా ఆడవాళ్ళకి ముఖ్యమైన మూడు భాగాలు ఏంటి అంటే ఒకటి గర్భసంచి, గర్భసంచి పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్స్ అండ్ మూడోది అండాశయాలు. సో నెల నెల జరిగే నార్మల్ ప్రాసెస్ ఏంటంటే ఈ అండాశయాల నుంచి ఎగ్ అనేది విడుదలయ్యి అది ట్యూబ్ క్యాచ్ చేస్తుంది. ట్యూబ్లో ఉన్న ఎగ్ని వీర్య కణాలు వెళ్ళి ఫర్టిలైజ్ చేస్తాయి. అక్కడే ట్యూబ్లోనే బేబీ అనేది తయారవటం జరుగుద్ది. ఈ తయారైన బేబీ మళ్ళీ రోల్ అవుతూ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. బట్ ట్యూబ్స్లో గన బ్లాక్ ఉందనుకోండి, ఈ ఫర్టిలైజేషన్ స్టెప్, ఎగ్ను క్యాచ్ చేయటము లేదా స్పర్మ్ వెళ్ళి ఫర్టిలైజ్ చేయటం ఇవన్నీ అడ్డుపడే అవకాశం ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ సంతానలేమి సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. సో మనం ఫస్ట్ థింగ్ ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అని నిర్ధారించుకోవటం జరుగుద్ది. ఫస్ట్ ఐదర్ మనం సింపుల్ టెస్ట్ HSG అని చేస్తాం, లేదా లాప్రోస్కోపీ చేసి ఆ ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా చూసి, ట్యూబల్ బ్లాక్ ఒకవేళ ఖచ్చితంగా ఉంది అనుకుంటే డెఫినెట్లీ మనం వీళ్ళకి ట్యూబ్స్ బైపాస్ చేసే పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ ట్యూబల్ బ్లాక్స్ మనం క్లియర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అది లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఈ ట్యూబల్ బ్లాక్ క్లియర్ చేయగలిగితే ప్రాబ్లం ఉండదు. బట్ ఒకవేళ కొన్ని బ్లాక్స్ మనం క్లియర్ చేయలేం, అట్లాంటి కండిషన్లో వీళ్ళు IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుందండి. సో చాలామంది కూడా ఎగ్స్ ఫామ్ అవ్వట్లేదు అని చెప్తూ ఉంటారు, దీనివల్ల ఎగ్స్ ఫామ్ అవ్వకపోవడం జరుగుతుంది. వీళ్ళకు ఉండే ప్రొసీజర్ ఏంటి ట్రీట్మెంట్ వైజ్? ఎగ్స్ ఫామ్ అవ్వట్లేదు అంటే మనం చూసుకోవాల్సింది రెండు మెయిన్, అసలు ఎగ్ నెంబర్స్ ఉండి ఎగ్ గ్రోత్ అనేది లేదా, లేదా ఎగ్ నెంబర్సే పూర్తిగా తగ్గిపోయినాయి అని. ఇప్పుడు ఎగ్ నెంబర్స్ బాగానే ఉండి బట్ గ్రోత్ ఎదుగుదల లేదు అంటే మనం వాళ్ళకి సమ్ బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ ఉంది. నార్మల్గా ఏంటి ఆడవాళ్ళకి మన బాడీలో ఒక మెన్స్ట్రల్ సైకిల్ day 1 నుంచి day 14 వరకు హార్మోన్ లెవెల్స్ పెరిగి ఈ ఎగ్ అనేది న్యాచురల్గా పెరిగి అదే రప్చర్ అవుద్ది. బట్ ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి నెల నెల ఎగ్ అనేది రిలీజ్ కావట్లేదు. సో మనం బయట నుంచి టాబ్లెట్స్ లేదా హార్మోన్స్ రూపంలో ఇంజెక్షన్స్ రూపంలో ఇచ్చి వాళ్ళకి ఎగ్ అనేది గ్రో అవ్వటానికి ట్రై చేయొచ్చు. బట్ పూర్తిగా ఎగ్ నెంబర్స్ లేవనుకోండి, దెన్ వాళ్ళకి మనం అప్లై చేసే పద్ధతి అనేది వేరేగా ఉంటుంది. రైట్, కాలర్ రెడీగా ఉన్నారని కృష్ణా జిల్లా నుంచి. నమస్తే గురుమూర్తి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, మాకు మా యాక్సెస్కి ఆల్రెడీ బయలు పెట్టారు. ఒక అబ్బాయి యాక్సిడెంట్ చనిపోయారు. పిల్లలు ఆపరేషన్ చేయించాం. చేసుకునే అవకాశం ఉందా లేదా మేడం? ఇప్పుడు వయసు ఎంత అండి ఆవిడది? 26 అండి. 26. ఓకే, నార్మల్గా చిన్న వయసు ఉండి ఆపరేషన్ చేసి ఎక్కువ రోజులు కాకుండా అంటే అట్లీస్ట్ 3 years లోపే ఉందనుకోండి మనం రీఆపరేషన్ చేసే అవకాశం ఉంటుందండి. బట్ ఈ రీఆపరేషన్ సక్సెస్ రేట్ అంటే సక్సెస్ అయ్యే ఛాన్సులు కూడా ఎలా ఉంటుందంటే మీరు ఏ విధంగా ట్యూబ్ బ్లాక్ చేయించారు అంటే స్టెరిలైజేషన్ ఆపరేషన్ ఏ విధంగా చేశారు అని. నార్మల్గా లాప్రోస్కోపిక్గా ట్యూబ్స్ని బ్లాక్ చేశారనుకోండి, దా పద్ధతికి సక్సెస్ రేట్ అంటే రీఆపరేషన్ అంటే మనం ఓపెన్ చేసే ఆపరేషన్ చేస్తాం కదా, రీకెనలైజేషన్ అంటారు. సో ఈ ఆపరేషన్కి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే పొట్ట మీద ఒక చిన్న ఘాటు పెట్టి లేదా సిజేరియన్ సెక్షన్ టైంలోనే ట్యూబ్స్ని బ్లాక్ చేయటం జరుగుతుంది. అట్లాంటి కేసెస్లో రీఆపరేషన్ సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. సో మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ అయితే ఒకసారి ఫస్ట్ HSG అనేది ఒకటి చేసి ట్యూబ్ ఎంత లెంత్ మిగిలి ఉందనేది చూసి దాన్ని బట్టి రీఆపరేషన్ని ప్లాన్ చేస్తారండి. రైట్. సో డాక్టర్, ఏజ్ ఫ్యాక్టర్ అనేది అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తారు. సో ట్రీట్మెంట్ వైజ్ కానివ్వండి లేకపోతే ఇన్ఫర్టిలిటీ వైజ్ కానివ్వండి, ఏజ్ ఫ్యాక్టర్ ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది? ఏజ్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేస్తే నార్మల్గా ఆడవాళ్ళ ఏజ్ మగవాళ్ళ ఏజ్ ఇద్దరిది కన్సిడర్ చేయాలి. బట్ మగవాళ్ళకి లక్కీగా ఏంటంటే 50+, 55 years ప్లస్ స్పర్మ్ కౌంట్ అవి డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. బట్ ఆడవాళ్ళకి 35 years పైన నుంచే ఎగ్ నంబర్స్ తగ్గుతాయి. అండ్ నంబర్తో పాటు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గుద్ది. సో ఈ ఎగ్ క్వాలిటీ తగ్గటం అంటే ఏంటి? నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బట్ ప్రతి ఎగ్కి ప్రెగ్నెన్సీ ఇచ్చే కెపాసిటీ ఉండదు, ఎందుకంటే ఎగ్లో సమ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఈ జెనెటికల్లీ అబ్నార్మల్ అంటే జన్యుపరంగా ఎగ్గులో ప్రాబ్లమ్స్ ఉండే ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏజ్ పెరిగే కొద్దీ ఒకటి మనకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ తగ్గుతాయి, రెండవది ప్రెగ్నెన్సీ నిలిచిన అబార్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ మూడవది ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలిచి కంటిన్యూ అయినా బేబీకి సమ్ సిండ్రోమ్స్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుందండి. రైట్, కాలర్ రెడీగా ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే కళ్యాణి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. ఫస్ట్ బేబీకి నేను ఇంజెక్షన్ యూజ్ చేశాను, సెకండ్ బేబీ కూడా అలానే ఉంటుంది. ఓకే, మీకు ఆప్లా పాజిటివ్ అని కన్ఫర్మ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినా మీకు ఆ డైలీ డోస్ హెపారిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు కదండి, అవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందండి. రైట్, సో డాక్టర్ నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి సంబంధించి అసలు ఏం తెలుసుకోవాలంటే, ఫస్ట్ కపుల్ ఒక్కసారి హాస్పిటల్కి విజిట్ అయ్యాక వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ అంటూ ఉండదు, సో ఏం జరుగుద్ది అసలు ప్రొసీజర్ ఏంటి? ఐవీఎఫ్ అంటే చాలామంది ఓకే చాలా రెస్ట్లో ఉండాలి అంటే ఓకే నార్మల్గా అందరికీ తెలిసింది ఏంటంటే ఒకటి ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్, రెండవది చాలా టైం ఎనర్జీ ఇవ్వాలి, అండ్ ప్రాబ్లీ ఐవీఎఫ్ అంటే టోటల్ బెడ్ రెస్ట్లో ఉండాలి, అసలు ప్రాబ్లీ మనం జాబ్ అవన్నీ కూడా లీవ్ తీసుకోవాలని అనుకుంటారు. ఐవీఎఫ్ అనేది అంత ఎగ్జాస్టివ్ ట్రీట్మెంట్ కాదండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐవీఎఫ్ పర్టికులర్ ఇండికేషన్స్కే చేస్తామండి, అందరికీ వచ్చిన వాళ్ళకి ఐవీఎఫ్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏంటి ట్యూబ్స్లో బ్లాక్ ఉందా, లేదా మగవాళ్ళ వీర్య కణాలు బాగా తక్కువగా ఉన్నాయా, లేదా ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్స్ పూర్తిగా తగ్గిపోయినాయా, ఇట్లాంటి స్పెసిఫిక్ ఇండికేషన్స్కే ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో అందరూ ఐవీఎఫ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండవది మీరు ఒకవేళ ఐవీఎఫ్కి ఆప్ట్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ వెళ్ళాలనుకున్నా కూడా ప్రొసీజర్ ఏంటంటే మనం యాక్చువల్లీ ఒక 10 days ఆడవాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ కోల్డ్ స్టోరేజ్ మెయింటెనెన్స్లో ఉంటుంది కాబట్టి చాలా సెంటర్స్లో ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి మీరు ఇంజెక్షన్ తీసుకోవాలి. బట్ దీనికోసం మీరు జాబ్ అవన్నీ మానేయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లీ యూ జస్ట్ నీడ్ టు అడ్జస్ట్, కొద్దిగా టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటే డైలీ ఇంజెక్షన్స్ ఉంటుంది. అండ్ 10 days డైలీ ఇంజెక్షన్స్తో పాటు మధ్య మధ్యలో ప్రాబబ్లీ ఈ 10 రోజుల టైంలో ఈ 10 రోజుల వ్యవధిలో అట్లీస్ట్ 3 or 4 స్కాన్స్ ఉంటాయండి. స్కాన్స్ అండ్ మధ్యలో బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి. సో ఈ మనం బ్లడ్ టెస్ట్స్ స్కాన్ ద్వారా మానిటర్ చేసి వీళ్ళ ఎగ్ ఎప్పుడు గ్రో అవుతుందని చూసి 12th day or 13th day వీళ్ళకి మత్తు ఇచ్చి ఎగ్స్ తీసే ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. సో అండ్ ఈ ఊసెట్ రిట్రీవల్ అనేది కూడా ఒక డే కేర్ ప్రొసీజర్ టైం అనేది ఓన్లీ ప్రాబ్లీ 15 to 20 minutes or 30 minutes మ్యాక్సిమం ఉంటుంది. బట్ మీరు హాస్పిటల్కి వచ్చి ప్రొసీజర్ చేయించుకొని డిశ్చార్జ్ అవ్వను ప్రాబ్లీ ఒక 6 to 7 hours పట్టుద్ది. సో ఆ ఒక్కరోజు లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామందికి ఉండే అనుమానం ఏంటంటే ఈ టైంలో మనం ఏమైనా స్పెసిఫిక్ డైట్ తీసుకోవాలా, స్పెసిఫిక్ రెస్ట్లో ఉండాలా, అటువంటిది ఏం అవసరం లేదండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంతమందికి స్పెషల్లీ పీసీఓఎస్ కండిషన్ ఉన్న వాళ్ళకి అండాశయాలు పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని హెవీ జిమ్మింగ్ లాంటి యాక్టివిటీస్ చేయొద్దు అని అడ్వైస్ చేస్తాము. బట్ అదర్వైజ్ రెగ్యులర్ మీరు వర్క్ షెడ్యూల్ అంతా చేసుకోవచ్చు. అండ్ ఎగ్స్ తీసిన తర్వాత అంటే ఈ ఎగ్స్ తీసిన రోజు మీ హస్బెండ్ సెమెన్ శాంపుల్ ఇవ్వాల్సింది ఉంటుంది. మనం రిటర్న్ మళ్ళీ ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ని ఎప్పుడు చేస్తామని. సో ఐవీఎఫ్లో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే మనం ఏ నెల అయితే ఎగ్స్ తీస్తామో అదే నెల రిటర్న్ గర్భసంచిలో పెట్టేస్తాం ఎంబ్రియోస్ని, దాన్ని ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటారు. బట్ ఈ మధ్యకాలం మనం ఫ్రెష్ ట్రాన్స్ఫర్స్ అనేది కొద్దిగా తగ్గించి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఎక్కువ అవ్వటం జరిగింది. సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే చాలామందికి ఏ నెల అయితే ఎగ్స్ తీస్తామో అదే నెల లైనింగ్ సరిగ్గా ఉండకపోవటము లేదా బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉండటం జరుగుద్ది. సో అలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఏం చేస్తామంటే ఈ తయారైన బేబీస్ని ఫ్రీజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ నెల హార్మోన్ లెవెల్స్ అన్నీ నార్మల్గా ఉండి లైనింగ్ అంతా బాగా వచ్చిన నెల వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం జరుగుద్ది. దీన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. బట్ ఐవీఎఫ్ పరంగా తీసుకున్నప్పుడైతే బెడ్ రెస్ట్ లాంటిది ఏమీ అడ్వైస్ చేయమండి, అండ్ స్పెసిఫిక్ డైట్ ప్రికాషన్స్ లేవు. ప్రాబ్లీ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి, హెల్దీ డైట్ తీసుకోవాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. రైట్, హైదరాబాద్ నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అంజలి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్కి చెప్పండి. నమస్తే మేడం, ఇది యూట్రస్ ప్రొలాప్స్ ఉంది అండ్ దట్ అన్మ్యారీడ్. ఓకే, సో అది డాక్టర్ బయట చూపెట్టుకుంటే అది 3rd degree అన్నారు. దీనికి మనకు వాళ్ళు లైక్ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లం రావడానికి కానీ కన్సీవ్ కావడానికి ప్రాబ్లం రావడం కానీ అన్నారు. So దీనికి సొల్యూషన్ ఏంటని యూట్రస్ ప్రొలాప్స్ యూజువల్లీ థర్డ్ డిగ్రీ ఉంది అన్మ్యారీడ్లో అంటే ఒకటి మీకు బాడీలో సమ్ కంజెనేటల్ కొలాజిన్ డెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయమ్మా. సో ఈ కంజెనేటల్ కొలాజిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి యూజువల్లీ ప్రొలాప్స్ అనేది డెలివరీ తర్వాత వచ్చే కండిషన్. చాలామందికి డెలివరీస్ ఎక్కువ డెలివరీస్ నార్మల్ డెలివరీస్ బాగా స్ట్రెయిన్ అయ్యే తర్వాత వస్తుంది. బట్ కంజెనేటల్గా అంటే అన్మ్యారీడ్లో ఉంది అంటే అది కంజెనేటల్ ఛాన్సెస్ ఎక్కువ. అండ్ థర్డ్ డిగ్రీ ఉంది అంటే మీకు ప్రెగ్నెన్సీ రాను తర్వాత డెలివరీకి ప్రాబ్లం డెఫినెట్లీ అవుద్ది. సో ఉన్న ఒక ఆప్షన్ ఏంటి అంటే స్లింగ్ ఆపరేషన్ చేస్తారు. అంటే మీ గర్భసంచిని పైన అంటే కరెక్ట్ అయిన పొజిషన్లో ఉండేటట్టు స్లింగ్స్ లాంటి క్రియేట్ చేసి లోపల చేసి పెట్టే ఆపరేషన్ ఉంటుందండి. సో ఈ స్లింగ్ ఆపరేషన్ లాప్రోస్కోపిక్గా లేదా ఓపెన్ సర్జరీ రెండు విధాలుగా చేస్తారు. సో ఆ స్లింగ్ ఆపరేషన్ చేయించుకుని దాని తర్వాత మీరు అంటే మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్ ఉంటుందండి. సో ఇన్ఫర్టిలిటీ కానివ్వండి లేకపోతే సెకండ్ ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, ఈ రెండింటికి సంబంధించి అవాయిడ్ చేయాలంటే డూస్ అండ్ డోంట్స్ ఏంటి? ప్రాబ్లీ ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వుడ్ బీ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ అట్ అ ప్రాపర్ ఏజ్ అండి. మనం చాలాసార్లు కెరియర్ అండ్ వర్క్ ఫోకస్లో వీ డిలే ప్రెగ్నెన్సీస్. సో ఆడవాళ్ళకి స్పెషల్లీ ఏంటంటే మనం ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో దెన్ ట్రీట్మెంట్కే వెళ్ళాల్సి వస్తుంది. సో మనం న్యాచురల్ బయలాజికల్ టైం బికాజ్ ఆడవాళ్ళకి స్పెషల్లీ ఏంటంటే ఈ బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది. సో ఇట్స్ లైక్ ఏ టికింగ్ క్లాక్. సో మనం టైంకి కరెక్ట్ టైంకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. రెండవది హెల్దీ లైఫ్ స్టైల్. స్పెసిఫిక్ డూస్ డోంట్స్ లాగా కాదు కానీ హెల్దీ లైఫ్ స్టైల్. వన్, వెయిట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఎక్సర్సైజ్, హెల్దీ డైట్, సో జంక్ ఫుడ్ లాంటిది అవాయిడ్ చేయాలి. మూడవది ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇప్పుడు ట్యూబల్ బ్లాక్స్ కానీ గర్భసంచిలో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఈ ఇన్ఫెక్షన్స్ని మనం అవాయిడ్ చేయాలి. ఆర్ వైట్ డిశ్చార్జ్ అట్లా ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుందండి. కాలర్ రెడీగా ఉన్నారండి నాగర్ కర్నూలు నుంచి. నమస్తే గణేష్ గారు, సమస్య ఏంటి డాక్టర్ చెప్పండి. హలో గణేష్ గారు, ప్రాబ్లం ఏంటి డాక్టర్ కి చెప్పండి. మేడం నేను గణేష్ వయసుని మాట్లాడుతున్నా, చెప్పండి అమ్మా. హలో, నా హస్బెండ్ లో వీర్య కణాలు తక్కువ. ఓకే, ఎంత తక్కువ ఉన్నాయని చెప్పారమ్మా? అంటే పుట్టుక నుంచి తక్కువ ఉంది మేడం. ఓకే, అయితే నేను IUI చేయించుకోవాలనుకుంటున్నాను మేడం. దానికి పిల్లే పుట్టే పిల్లలు ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారా మేడం? ఓకే, నార్మల్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ IUI కానీ IVF కానీ తీసుకున్న తర్వాత పుట్టే పిల్లలు నార్మల్గా పుట్టే పిల్లలకి ఏమాత్రం తేడా ఏముండదండి. IUIలో సిర్ఫ్ ఓన్లీ మనం ఏం చేస్తాం, మీ హస్బెండ్ వీర్యకణాలని ప్రాసెస్ చేసి వాటిని మీ గర్భసంచిలో పెడతాం. ఆ తర్వాత అదే వీర్యకణం వెళ్ళి బేబీని ఫామ్ అయ్యి బేబీ అతుక్కోవటం జరుగుద్ది. సో అక్కడ మనం ఆర్టిఫిషియల్గా చేసేది ఏం లేదు. సో IUI తర్వాత పిల్లలు పుట్టే వాళ్ళు కూడా అందరూ నార్మల్గానే ఉంటారండి. సో మీరు దాని గురించి ఏమాత్రం అనుమానం పెట్టుకోవద్దమ్మా. సో ఫైనల్గా 39లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? 39లో ఒకటే అండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక కపుల్ వచ్చారనుకోండి, వాళ్ళకి ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుద్దండి. అంటే ఆ కపుల్ హిస్టరీ అవి తీసుకొని వాళ్ళకి సంబంధించిన సమస్య ఏంటి, దానికి ఫోకస్డ్ టెస్ట్లు, దానికి ఫోకస్డ్ ట్రీట్మెంట్ అనేది జరుగుద్ది. సో అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్, అన్నెసరీ ల్యాబ్ వర్కప్ అనేది చేయము. అండ్ రెండోది ట్రీట్మెంట్ అనేది కూడా పర్టికులర్ అంటే డైరెక్టెడ్ ట్రీట్మెంట్ జరుగుద్ది. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇందాక చెప్పినట్టు ఇట్ కెన్ బి సింపుల్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి, ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ దగ్గర నుంచి, IUI ఆర్ IVF ఆర్ లేటెస్ట్ టెక్నిక్, ఈవెన్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ఎరా టెస్టింగ్ వరకు అన్ని ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.